హోమ్ చెఫ్ రెసిపీస్లో ఇవాళ మనం వంకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక అరకిలో లేత వంకాయలు, ఇంకా గింజ పట్టనివి తీసుకుందాము. దీని కాడల్ని, తొడిమల చివరల్ని ఈ విధంగా కట్ చేసి తీసేద్దాము. ఇలాగే అన్ని వంకాయలకి చేసుకున్న తర్వాత గిన్నెలో మొత్తాన్ని వేసుకుని ఒక స్పూన్ కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసి మునిగేటట్లుగా నీళ్లు పోసుకుని 10 నిమిషాలు నానిన తర్వాత మంచినీళ్ళతో మరో 2-3 సార్లు కడిగి శుభ్రం చేసి పెట్టుకుందాము. ఆకుకూరలైనా మనం కూరగాయలైనా ఈ విధంగా 1/2 నుంచి 10 నిమిషాలైనా కనీసం అంటే నానబెట్టుకుని కడగకపోతే మనకు వీటి వల్ల వచ్చే ఆరోగ్యం కంటే అనారోగ్యమే ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మనం దీని లోపల పెట్టుకునే ఉల్లిపాయ మసాలా కోసం పెద్ద ఉల్లిపాయల్ని 1-3 తీసుకుని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకున్నాం. మరీ సన్నగా అవసరం లేదు, ఎందుకంటే దీన్ని మనం మళ్ళీ మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకుంటాం కాబట్టి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే తరుక్కోవచ్చు. ఈ మొత్తం ఉల్లిపాయల్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత 8 నుంచి 10 వరకు వెల్లుల్లి దెబ్బల్ని పొట్టు తీసుకుని వేసుకుందాము. ఇందులోనే ఇప్పుడు 1 స్పూను కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకుని 1/4 నుంచి 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూను కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూన్ నుంచి 1/4 స్పూన్ మధ్యలో జీలకర్ర పొడి కూడా వేసుకుని 2 ఇంచుల అల్లం శుభ్రం చేసుకున్నది తరిగి వేసుకుందాం. దీన్ని మనం మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా ఈ విధంగా కచ్చాపచ్చాగా చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న వంకాయల్ని ఉప్పు వేసిన నీళ్ళలో వేసి పెట్టుకుందాం. ఈ విధంగా 4 భాగాలుగా తరిగినప్పుడు ఆ నీళ్ళల్లో వేసుకుంటే మనకు లోపల నల్లగా కాకుండా ఉంటుంది వంకాయలు. చూసారు కదా లోపల వంకాయలు గింజ పట్టకుండా ఎంత లేతగా ఉందో. ఈ అన్ని వంకాయల్లోకి మనం ఉల్లి మసాలాని నింపుకుందాము. ఇలా నింపుకుని 1-5 నిమిషాలు వదిలేస్తే మొత్తం అంతా ఈ మసాలాలో నాని మనకు వంకాయల లోపల చప్పగా లేకుండా ఉంటుంది. ఈ లేతగా తీసుకోవటం వల్ల కూర కూడా త్వరగా అయిపోతుంది, రుచిగా ఉండి వంకాయల వల్ల చేసే వేడి అనేది చేయకుండా బాగుంటుంది. ఈ విధంగానే అన్ని వంకాయలకు మసాలా నింపుకుందాము. ఎప్పుడు కూడా వైలెట్ కలర్లో ఉండే కూరగాయలు తీసుకోవటం హెల్త్కి చాలా మంచిది. ఇలా వంకాయలు అలాగే చిలకడ దుంపల్ని ముఖ్యంగా ఆడవాళ్ళు తీసుకోవటం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా అందుతుందంట. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న 1 బాణల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని 1 ఇంచి దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు మినప్పప్పు, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని చిటపటలాడిన తర్వాత మనం మసాలా నింపుకున్న వంకాయలన్నింటినీ కూడా ఇలా పరిచినట్టుగా కడాయిలో నింపుకుందాము. ఇలా మొత్తం వంకాయల్ని పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే మంటని అడ్జస్ట్ చేసుకుని వంకాయలన్నింటినీ నెమ్మదిగా తిప్పుకుంటూ బాగా మగ్గనిద్దాము. ఈ విధంగా వంకాయల్ని పక్కన పక్కన పెట్టుకుని మరి ఎక్కువగా కలిపేసేయకుండా ఒకవైపు కొద్దిగా మగ్గిన తర్వాత మరోవైపుకు తిప్పుకుందాము. ఇలా ఇది 10 నుంచి 15 నిమిషాల పాటు వంకాయలు మనం మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుంటే మనకు మరీ తొందరగా మగ్గిపోతాయి. ఈ విధంగా మగ్గిన వంకాయల్లో మనం వంకాయల్లో నింపుకోగా మిగిలిన మసాలాని కూడా ఇందులోనే వేసేసి అదే మిక్సీ జార్లో 1 కప్పు వరకు నీళ్లు పోసుకుని ఈ వంకాయల్లో వేసుకుందాము. ఇప్పుడు ఇది కొంచెం చిక్కబడిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా చల్లేసుకుందాము. వంకాయలు పూర్తిగా ఉడికిపోయేంత వరకు ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ కావలసినంత చిక్కదనాన్ని గ్రేవీకి చూసుకుని అలాగే ఉప్పు కారం కూడా మనం మన రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దింపేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.